అదిగో అదిగో వచ్చేస్తున్నాడు కన్నయ్య, కన్నయ్య వచ్చేస్తున్నాడు. వచ్చేసావు కన్నయ్య, ఎప్పటి నుంచో మేము నీకోసం ఎదురు చూస్తున్నావు. పద శ్రీరామ, బంతెందుకో ఆడుకుందాం. ఇదిగో బంతి, నీ చేతులు ఒదిగిపోవాలని ఇది ఉరకలేస్తుంది కృష్ణ, తీసుకో. కన్నయ్యని కొట్టు, కన్నయ్యని కన్నయ్యని కొట్టు, కన్నయ్యని కన్నయ్యని కొట్టురా. అదిగోరా అక్కడ అక్కడ వాణి కొట్టు, కొట్టు. అటు చూసావా ఎలా ఆట పట్టిస్తున్నారో. భలే భలే, సీతారాం గారి గుండు పగలాల్సింది. కన్నయ్య నా వైపు, కన్నయ్య ఇక్కడ, కన్నయ్య నన్ను. విసురు కన్నయ్య, విసురు కన్నయ్య, విసురు కన్నయ్య, కన్నయ్య. నువ్వు నా బంతిని తీసుకురా కన్నయ్య. ఎక్కడి నుంచి తేవాలి బంతి? యమునమ్మ అందుకుంది. అది నాకు అనవసరం, నువ్వు నా బంతిని తీసుకురా. ఆ బంతిని ఎలా తెచ్చివ్వగలడు శ్రీరామ? యమునమ్మ అందుకుంది. అదంతా నాకు అనవసరం, అది యములలోనే పండి సముద్రంలోనే పండి, నా బంతి నాకు తీసుకురా. అలాగే, నేను ఇప్పుడే యములలోకి వెళ్ళి నీ బంతి తెస్తాను. అరే అరే శ్రీరామ, కన్నయ్య ఆపు. నేనేం ఆపను, కన్నయ్యని నా బంతిని తీసుకురాని. అరే అరే శ్రీరామ, అందులో కాలీయుడున్నాడు, అవి నీళ్లు కావు, భయంకరమైన విషయం. నువ్వు కన్నయ్యకి మిత్రుడివా శత్రువా? అయ్యో కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య ఆగు, ఆగు కన్నయ్య, కన్నయ్య వద్దు, వెళ్ళదు కన్నయ్య, వచ్చే పదశంకర మనము వెళ్దాం. కన్నయ్య ఆగు, కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య ఆగు, కన్నయ్య వెళ్ళదు, వద్దు కన్నయ్య, కన్నయ్య వద్దు, వెళ్ళదు కన్నయ్య, కన్నయ్య వద్దు, వద్దు కన్నయ్య, కన్నయ్య. అయ్యో